లేనంత ఒక చైతన్యంతో దాదాపు 650 మంది మెంబర్స్ ఈ ఎన్నికలో పాల్గొన్నారు. ముందు మంచు విష్ణు గారికి, శివబాలాజీ గారికి, రఘుబాబుకి గెలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కంగ్రాచులేషన్స్. ఒక అసోసియేషన్ కోసం వచ్చారు, మీ హామీలు ఇచ్చారు. అక్కడున్న సమస్యలు ఏంటో నాకు తెలుసు, మీకు తెలుసు. ఇద్దరు కలిసి విశ్లేషించాం, దానికి పరిష్కరించడానికి మీరు చాలా ఒక పెద్ద ప్రణాళికతో వచ్చారు. ఆల్ ది బెస్ట్ యూ, అది చేయండి. కానీ ఈరోజు నేను తెలుగోడిని కాదు, ప్రాంతీయత, జాతీయవాదం ఇవన్నిటి నేపథ్యంలో జరిగింది. బైలాస్ మార్చాలి, తెలుగోడు కానివాడు ఓటేయొచ్చు బట్టి నిలబడకూడదు అనే నినాదం స్టార్ట్ చేశారు. మీరు వచ్చిన తర్వాత ఆ బైలాస్ని మార్చుతానని కూడా చెప్పారు. ఏం చేయను, నా తల్లిదండ్రులు తెలుగు వాళ్ళు కాదు, అది నా తప్పు కాదు, వాళ్ళ తప్పు కూడా కాదు. ఒక అసోసియేషన్కి ఒక నాయకత్వం వహించిన మీకు తెలుగు వాళ్ళు మాత్రమే ఉండాలన్నారు. దాన్ని మెంబర్స్ అనుమోదించారు, వాళ్ళు ఎన్నుకున్నారు. ఒక తెలుగు బిడ్డని, ఒక తెలుగోడిని, ఒక మంచు బిడ్డని, మంచిదే, దాన్ని నేను స్వీకరించాలి. కానీ ఒక కళాకారుడిగా నాకంటూ ఒక ఆత్మగౌరవం ఉంటుంది. అందువలన మంచు గారు, మా సదస్యత్వానికి నేను రాజీనామా ఇస్తున్నా. ఇది నాకు ప్రేక్షకులకు ఉన్న బంధం, సినిమాలు చేస్తూ ఉంటా, నాకు దర్శకులకు ఉన్న బంధం, నాకు రచయితలకు ఉన్న బంధం, నాకు నిర్మాతలుగా ఉన్న బంధం కొనసాగుతుంది.